నమస్కారం 69 న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా లక్షెట్పేటలో నిత్య జనగణమన స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో నిత్య జనగణమన స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఇండియన్ నేవీ లెఫ్టినెంట్ కమాండర్ మైలారపు భరత్, ఆయన సతీమణి అసిస్టెంట్ కమాండర్ అలకనంద ప్రారంభించారు. ఈ సందర్భంగా భరత్ దంపతులు మాట్లాడుతూ లక్షెట్టిపేట స్టీరింగ్ కమిటీ సభ్యులు చేస్తున్న సేవలను అభినందించారు. సోషల్ మీడియా ప్రజల్లో చైతన్యం తేవడమే కాకుండా ప్రజాసేవ చేయడం చాలా గర్వకారణమన్నారు. నిత్యం జనగణమన గీతాలాపన ప్రతిరోజు క్రమం తప్పకుండా స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎంతో చక్కగా చేయడం మాకు చాలా గర్వకారణంగా ఉందన్నారు. ముందు ముందు ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేయాలని, ఎలాంటి సహాయ సహకారాలు అవసరం ఉన్నా మీ వెనుక మేము ఉంటామని హామీ ఇచ్చారు. ఉచిత వైద్య సేవలు అందజేస్తున్న మ్యాక్స్ క్యూర్ ఆసుపత్రి వైద్యులను, సిబ్బందిని భరత్ దంపతులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యుడు శ్రీను, సిబ్బంది క్యాంప్ కోఆర్డినేటర్ రవికిరణ్ తో పాటు జనగణమన స్టీరింగ్ కమిటీ సభ్యులు గఫూర్ తదితరులు పాల్గొన్నారు. ఒక మంచి యూస్ కి పెట్టిన ఈ గ్రూప్ కి నా కృతజ్ఞతలు. ఒక వాట్సాప్ గ్రూప్ ఫామ్ చేసి ఇలా సోషల్ సర్వీస్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. మెడికల్ క్యాంప్ పెరుగుతున్న ఇప్పుడు పెరుగుతున్న డిసీజెస్లలో రీసెంట్ గా వినే ఉంటారు కేరళలో నిపా వైరస్ స్ప్రెడ్ అయింది, అలా రోజు రోజుకి నెల నెలకి కొత్త కొత్త రోగాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ టైంలో ఇలాంటి క్యాంపులు పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటిది ఒక అసోసియేషన్, ఒక గ్రూప్ ఫామ్ చేసి మీరు ఇలా పేదలకి ఎవరికైతే ఈ సహకారాలు అందరో వాళ్ళకి ఆ సర్వీస్ని ఇక్కడికి తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. ఒకరికొకరు సాయం చేస్తేనే సమాజం ఎదిగేది. సో చాలా ఆనందంగా ఉంది నా మా ఊర్లో ఇలా జరుగుతుంది అని. అదే కాకుండా జనగణమన ఐడియా క్రియేటివిటీ డైరెక్టర్ ఎక్కడున్నారు, చాలా థ్యాంక్ యూ. ఇట్స్ అన్ క్రియేటివ్ ఐడియా, డిఫరెంట్ ఐడియా. ఇప్పటి వరకు నేను నార్మల్ గా ఫ్రెండ్స్ గ్రూప్ ఫామ్ చేయడం చూసాను, లేకపోతే కొలీగ్ గ్రూప్ ఫామ్ చేయడం చూసాను, కానీ ఇది క్రియేటివ్ ఐడియా. అండ్ సార్ వెరీ నైస్ ఆఫ్ యూ, చాలా మంచి గ్రూప్ మీరు ఫామ్ చేశారు. ఇలాంటి సోషల్ యాక్టివిటీస్ ని మీరు స్ప్రెడ్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి ఇలాంటి మంచి మంచి గ్రూప్స్ ఇంకా మీరు క్రియేట్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. అండ్ సెకండ్లీ జనగణమన స్టీరింగ్ కమిటీ, ఇది నేను ఎస్ నేను ఈ ఊరికి కొత్త కూడాలి, బాబాయ్ గారికే కాదు నేను ఈ ఊరికే కూడాలి. చాలా బాగా అనిపించింది నాకు. ప్రతిరోజు మార్నింగ్ జనగణమన రావడం, అందరూ రోడ్ పైన ఆగిపోయి ఇదంతా చూడడం వెరీ నైస్. అండ్ ఈ రెండు గ్రూప్స్ కలిసి మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం అనేది వెరీ నైస్. అండ్ మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్స్ ఇక్కడ మెడికల్ క్యాంప్ అనే కాదు, నేను ఎక్కడున్నారు మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్. లక్ష్మీపేట పట్టణంలో మన లక్ష్మీపేట వాట్సాప్ న్యూస్ గ్రూప్ మరియు నిత్య జాతీయ గీతాల మన సీలింగ్ కమిటీ ఆధ్వర్యంలో మ్యాక్స్యూర్ కరీంనగర్ మ్యాక్స్యూర్ హాస్పిటల్ వారిచే ఈరోజు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడానికి ముందుకు వచ్చినాము. వ్యాపార దృక్పథంతో ముందుకు వెళ్తున్న ఈ తరుణంలో, ధనార్జన ధ్యేయంగా ప్రైవేట్ ఆసుపత్రులు పనిచేస్తున్న ఈ తరుణంలో కరీంనగర్ మ్యాక్స్యూర్ వారు ఇలా ఉచిత క్యాంపు నిర్వహించడం ముందుకు రావడం అభినందనీయం. వారి యాజమాన్యానికి, మరికి డాక్టర్లకు, మరి పారామెడికల్ సిబ్బందికి, పిఆర్ఓలకు, అందరికీ లక్ష్మీపేట ప్రజల తరఫున, నిత్య జాతీయ గీతాలాపన మరియు స్టీరింగ్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈరోజు ఈ ప్రారంభోత్సవానికి మా లక్ష్మీపేట బిడ్డ, మా మిత్రుని కుమారుడు మైలారాపు భరత్ కుమార్ మరియు అలకనంద, రక్షణ భారత తివీ దళాలు ఒకటైన నేవీలో లెఫ్టినెంట్ కమాండెంట్ హోదాలో పనిచేస్తున్నారు, దేశానికి సేవ చేస్తున్నారు. వీరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఇనాగ్రేషన్ చేసుకోవడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. లక్ష్మీపేట ప్రజలందరికీ చాలా హ్యాపీగా ఉంది, మంచి సందేశం ఇచ్చారు వాళ్ళు. వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తితో మేము మరింత ప్రజా సేవకు ముందుకు వెళ్దాం, ప్రజలకు సంబంధించిన సామాజిక దృక్పథంతో మరింత సేవా కార్యక్రమాలు ముందుంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు. మరి కార్యక్రమంలో వచ్చిన స్టీరింగ్ కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.